ఎక్కడో నల్లమల అడవుల్లో సాంప్రదాయ వాయిద్యాలతో పాటలు పాడుకునే కిన్నెర కళాకారుడు మోగులయ్య గురించి మొన్నటి వరకు ఎవరికీ తెలియదు కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయన్ని గుర్తించాడు గుర్తించడమే కాదు తన సినిమాల్లో అవకాశం ఇచ్చాడు అంతటితో ఆగకుండా ఆర్థిక సాయం కూడా చేశాడు జానపదం అంటే పవన్ కు ప్రాణపదం ఆయన ప్రతి సినిమాలోనూ కనుమరుగైపోతున్న తెలుగు జానపదాలను ఏర్చి కూర్చి తన సినిమాల్లో ఆలపించి గుర్తింపునిస్తుంటాడు ఆ కళాకారులను పైకి తీసుకొస్తుంటాడు నుంచి నటి భీమ్లానాయక్ వరకు ఏపీ తెలంగాణలోని కళాకారుల జానపద గేయాలు ఖచ్చితంగా ఉండేలా పవన్ చూసుకుంటాడు ఆ కళను బతికించేందుకు కళాకారులను ఆదుకునే విషయంలో పవన్ ఎప్పుడూ వెనకడుగు వేయడు తాజాగా భీమ్లానాయక్ సినిమాలోని టైటిల్ సాంగ్ ను కిన్నెర కళాకారుడు మోగులయ్యతో పవన్ పాడించాడు ఈ గొప్ప అవకాశాన్ని ఇవ్వడమే కాదు అంతటితో ఊరుకోకుండా రెండు లక్షల ఆర్థిక సాయం తాజాగా ప్రకటించి మోగులయ్య ఆర్థిక కష్టాలు కూడా తీర్చాడు పవన్ చేసిన పనిపై ప్రస్తుతం ప్రశంసలు కురుస్తున్నాయి భీమ్లానాయక్ ను పరిచయం చేసే గీతానికి సాఖి ఆలపిస్తూ కిన్నెర మెట్లపై స్వరాన్ని పలికించిన దర్శనం మోగులయ్యకు రెండు లక్షల ఆర్థిక సాయం అందించినట్లు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితం ప్రకటించారు తెలంగాణ రాష్ట్రంలోని ఆమ్రాబాద్ రిజర్వ్ పార్క్ ప్రాంతానికి చెందిన మోగులయ్య పన్నెండు మెట్ల కిన్నెరపై స్వరాలు పలికిస్తూ గానం చేసే అరుదైన కళాకారుడు వర్తమాన సమాజంలో కనుమరుగైపోతున్న ఇలాంటి కళలు ముఖ్యంగా జానపద కళారూపాలను యువతకు పరిచయం చేయాలనే తపన పవన్ ఎప్పటి నుంచో ఉంది ఈ క్రమంలోనే మోగులయ్య కిన్నెర మీటుతో పలు జానపద కథలను పాటల రూపంలో వినిపించడాన్ని పవన్ చూసి ఆయన టాలెంట్ను ప్రపంచానికి పరిచయం చేయాలని భావించాడు తన భీమ్లా నాయక్ సినిమాలో అవకాశం కల్పించాడు తాజాగా పవన్ కళ్యాణ్ తన ట్రస్ట్ పవన్ కళ్యాణ్ లర్నింగ్ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్ ద్వారా రెండు లక్షల రూపాయలు మోగులైకు అందించాలని నిర్ణయించారు ఈ మేరకు కార్యాలయ సిబ్బందికి తగిన సూచనలు చేశారు త్వరలోనే ఇందుకు సంబంధించిన ను మోగులైకు అందజేస్తారు